గూటిలో చిలకేదిరా గూడు విడచి పోయేరా, గూటిలో చిలకేదిరా గూడు విడచి పోయేరా. కోట దాటి పేట దాటి పాటలేని అడవి దాటి, కోట దాటి పేట దాటి పాటలేని అడవి దాటి, గూటిలున్న రామచిలు కను రాజులెత్తుకు పోయిరన్న, రాజులెత్తుకు పోయిరన్న. గూటిలో చిలకేదిరా గూడు విడచి పోయేరా. గూటిలో
చిలకను రాజులు ఎత్తుకపోయిర్రు అక్క, నీ గొంతుతోనే మా మనసులు నువ్వు ఎత్తుకపోయిను. ఏమన్న వాడినావు అన్న, నీ వాయిస్ కి నేను ఫ్యాన్ అయిపోయినా. సూపర్ అన్న, సూపర్ అన్న. వాళ్ళని అడుగుదాం ఒకసారి. మురళీ మదన్న, చిరంజీవి అన్న, గూటిలో చిలకే గూడు విడచి పోయేరా. అంత షార్ప్ వాయిస్ తోని, అంత హెచ్చులా, గూటిలో ఏ వంక లేకుండా మంచి విషాదాన్ని మోసుకొచ్చినావు. ఆ చిలుక ఎందుకో, ఈ చిలుక మమ్మల్ని చంపుతాంది, బాధిస్తాంది, గుండెల నుంచి తండుకు వస్తుంది. అద్భుతమైనటువంటి పాట నేర్చుకున్నావు. నువ్వు పాడిన పల్లవి కానీ చరణాలు కానీ మధ్యన తీసిన ఒక సాకి చాలా అద్భుతంగా తీసిన, కళ్ళకు కట్టినట్టున్నది. సీన్ మొత్తం కనబడుతుంది నువ్వు వాడతా అంటే. ఏం జరుగుతుంది మా ముందట నువ్వు వాడతా అంటే మాకు మొత్తం సీన్ కనబడుతుంది. హ్యాట్స్ ఆఫ్, అద్భుతంగా పాడినావు. వరంగల్ సీన్ అన్న, నీ లోపల కళామ తల్లికి తల ఉంచి నమస్కారం చేస్తున్నా. తత్వాలకి ప్రాణం పోసిన తమ్ముడా, నీ ఫస్ట్ సాకితోటి విషాద చాలు నిండుకున్నా. ఇక్కడ నేను భయంకరంగా నీ ఫ్యాన్ అయిపోయినా. నేను వరంగల్ సీన్ అన్న ఇద్దరు పెట్టపల్లి సురేందర్. చిరంజీవి అన్న, ఈ పాట విని తరించాల్సిందే ప్రతి జీవి. నువ్వు ఎంత అద్భుతంగా పాడుతున్నావంటే నాకు తెలిసి నువ్వు నీ బాడీలో ఉన్న, నీ బ్రీత్లో ఉన్న పవర్ మొత్తం కూడగట్టుకుని కనుక పాడితే కీబోర్డు కీలు కీలు వంగిపోతుందేమో నీ ముందు. కీబోర్డులో కూడా నీ స్వరశక్తి ఉండదనుకుంటాను నేను. నీ స్వరస్థాయి కీబోర్డులో కూడా ఉండదు నాకు తెలిసి. నువ్వు పాడితే, నువ్వు కనుక మొత్తం నీ బలాన్నంతా కూడగట్టుకుని ఎత్తుకుంటే ఎంత అద్భుతంగా, ఎంత అద్భుతంగా పాడినావు అంటే అసలు ఎన్ని చోట్ల కన్నీళ్ళని ఇక్కడ దాకా వస్తూ ఉంటే ఇటు పైకి లాక్కున్నావు నేను. నువ్వు నువ్వు ఒక అద్భుతం తమ్ముడు, నిజంగా నువ్వు అద్భుతం. సారీ, ఒకసారి సార్ మాట్లాడే ముందు ఆ ఫస్ట్ పాట అది కోయిల పాట ఒక పల్లె వినిపిద్దాం. బండ మీద వాణి ఇల్లు కోయిలావో కోయిలావో, ఏగటంపు వాణి వలపు కోయిల. బండ మీద వాణి ఇల్లు కోయిలావో కోయిలావో, ఏగటంపు వాణి వలపు కోయిల. తలుపు తీసే జానలుంటే కోయిల, నా తలుపులో నా వల్పులుస్తాయి కోయిల. తలుపు తీసే జానలుంటే కోయిల, నా తలుపులో నా వల్పులుస్తాయి కోయిల. బండ మీద అర బండ మీద బండ మీద వాణి ఇల్లు కోయిల. మీ అభిప్రాయం చెప్పండి. చిరంజీవి, నిజంగా నువ్వు ఓరుగల్లు బిడ్డవి, పాటకు పుట్టినిల్లు ఓరుగల్లు. అక్కడి నుంచి వచ్చినావు అంటే నిజంగా నిలిపినవు తమ్ముడు. ఆ ఊరు పేరుని, జిల్లా పేరుని, ఆ నేల పేరుని నిలిపినావు. గూటిలో చిలకేదిరా గూడు విడిచిపోయేరా అనే ఒక తత్వగీతం నిజంగా చెప్పాలంటే గూడుని బాడీ దేహంతో చెప్పి చిలకని ప్రాణంతో పోల్చడం అనేది తత్వంలో ఉంటుంది. ఈ భజన సంప్రదాయంలో కనిపిస్తుంది మనకు, తత్వంలో కనిపిస్తుంది ఇదంతా. కానీ నువ్వు నీ గొంతులో వచ్చిన తర్వాత, సరే వాక్యం ఏదైనా సాహిత్యం ఏదైనా, నీ గొంతులోకి వచ్చిన తర్వాత ఎట్లయిపోయిందంటే విషాదము వైరాగ్యము కలిసి కరుణరసంగా అద్భుతంగా వచ్చేసింది అది. అందుకే అందరం స్పందించగలిగాం మొత్తం, అంటే అందరు కనెక్ట్ అయ్యారు వెంటనే, ఇమ్మీడియట్గా కనెక్ట్ అయ్యారు. ఈ తత్వము, ఆ తత్వానికి తగిన గానము గాత్రము అన్నీ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. చిరంజీవి, యు ఆర్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్.